వైసీపీ అభ్యర్థి ఏం చేయను చెప్పండి. కరెక్టే, ఏం చేయను, నన్నే మాట్లాడినట్లేదు, ఇంకేం చేద్దాం చెప్పండి, మాట్లాడదాం. మార్పు వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది, విప్లవం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. లేదు వాళ్ళే పోలీసు నాయకుడు మాట్లాడుతున్నప్పుడు సభలు లేవు, పెద్ద పెద్ద వేదికలు లేవు, ప్రజల మధ్యలో కూర్చొని ఏది దొరికితుంది? ఇదే మార్పుకి చిహ్నం, మార్పుకి అవసరం. ఇదే మన వాళ్ళందరూ కూర్చోబెట్టి మనల్ని మాట్లాడినట్లయితే అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు, హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు రా పాలన మానుతుంది, రా మిత్రులతో పాల్సి వస్తుంది. మైలవరంలో వచ్చిన సంవత్సరం లోపు ఎక్కడైతే మనకు తాగునీటి సౌకర్యాలు లేవో మైలవరానికి ఆ ఇంటింటికి తాగునీటి సౌకర్యాలు కల్పించేస్తాం. అలాగే మనకున్న పరిశ్రమలు ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయో వాటిని ఎలా నివారించాలో కూడా మన దగ్గర బలమైన పాలసీ ఉంది. అలాగే విటీపీ సీఎల్స్ని పర్మనెంట్ చేయడానికి నేను వెంటనే ఇచ్చేస్తాను, కృషి చేస్తాను చెప్పను, కానీ అసలు ముందు దాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని అది ఎలా ఎలా దాన్ని సాధ్య పర్మనెంట్ చేయడానికి కృషి చేయాలని చెప్తాను. అలాగే ఇందాకే న్యూస్ నుంచి వస్తా ఉన్నాను, కొన్ని మండలాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కృష్ణానది ఉండి కూడా మనకి సాగునీటి సమస్యమే. అలాగే మన మైలవరం రైతులకు కూడా సాగునీటికి ఏవే ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అసలు అవసరాలను తీరుస్తాం. అలాగే కొండపల్లికి బస్ స్టేషను మరియు రైల్వే స్టేషన్ ఆధునీకరణ నేను చేసి పెడతాను. అలాగే జీ కొండూరులో మన టమేటా మార్కెట్ యార్డు మనం నిర్మించుకుందాం. ఇంత పూలు విసురుతున్నారు, ఈ పూలకి మనుషుల మీద వేస్తారు, ఆ పూలు దేవుళ్ళ మీద వేయాలి. మీరు కూర్చొని నా మీద వేస్తే ప్రజలు ఏంటి, గుళ్ళకి వేయండి, భగవంతుడికి వేయండి, పూలు దయచేసి నా లాంటి వాడు చేయదు. నేను మీ వాడిని, మీ కూలీని, కూలీ మీద మీరు పూలు ఎందుకు దయచేసి విసరకండి, దేవుడి మీద విసరండి పూలు, నా మీద వద్దు. కానీ ఈ పూలకి గౌరవం ఇవ్వడానికి పూల రైతులకి గిట్టు అండగా ఉండేలాగా మనం మైలవరం పూలకి హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేద్దాం. అదే నేను ఇవ్వగలిగే జెండ పక్కన కోసం. ఓకే, అసలు పాలన బాగుంటే, అధికారులు బాగుంటే, ఎమ్మెల్యే బాగుంటే సమస్య ఉంటుంది. ముందుంది జెండా ఆపేము, జెండా పక్కన పెట్టు, కెమెరాలు కట్ట వస్తే పక్కన పెట్టు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ముందుంది ముగ్గురు అభ్యర్థులు, జనసేన నుంచి రామ్మోహన్ రావు గారు, టీడీపీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి, అందరూ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మంచి నేపథ్యం ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళు నాయకులు సరిగ్గా లేరు. వైసీపీ కనుక గెలిస్తే ఇక్కడ దాని గెలుపు వైసీపీ అభ్యర్థి గెలుపు అయితే నాకు ఆనందమే, నాకు ఇబ్బంది లేదు.
మంచిదే. కానీ వైసీపీ అభ్యర్థి గెలుపు మనల్ని బుద్ధులు తిట్టిన చంద్రశేఖరరావు గారి గెలుపు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ నాయకులు.